అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ప్రతిపక్ష లీడర్లు తీరు తీరుగా నిరసన తెలుపుతారు వినతి పత్రాలు సమర్పిస్తారు ధర్నాలు కూర్చొని నినాదాలు చేస్తారు ఇప్పటి వరకు మనం చాలా మటుకు అసోంటి లలులే చూసినాం కదా కానీ పట్నంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మాత్రం జరంతా విచిత్రంగా వేషాలు గట్టి వచ్చిర్రు ఏహే ఎక్కడిది అంటే లొల్లి కాదు జీహెచ్ఎంసి కార్పొరేటర్లది పట్నం ను జీహెచ్ఎంసి పట్టించుకుంటలేదు ప్రాణాలు పోతున్నాయి అసలు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా తెరవరా అని మీటింగ్ చాలా చాలయ్యానికి కార్పొరేటర్లు వేషాలు కట్టుకొని వచ్చిండ్రు ఎక్క చూడుండ్రి లైఫ్ జాకెట్ సిలిండర్ పట్టుకు వచ్చింది ఎందుకక్క ఎండనే కొడుతున్నది చుట్టుపక్కల పడవలు కూడా లేవు అని అడుగుతే ఇంతకు ముందు వర్షాలు పడితే వర్షంలో తడిస్తే సర్దీయో జ్వరమో వస్తుంది అని చెప్పి గొడుగు పట్టుకొని వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పడుతున్న వర్షాలకి సర్ది జ్వరం కాదు ప్రాణాలకే హామీ ఉంది నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి శవమై వస్తారో ఏమో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి జీహెచ్ఎంసి ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఓహో ఇదా మతలబు వానొస్తే వరదొస్తది వరదొస్తే నీళ్ళలా కొట్టుకుపోతామని లైఫ్ జాకెట్ పట్టుకొని వచ్చిన సర్లే ఓ షీగిడి చూడు కదా దోమేంది ఎంత నల్లగా ఇంత పెద్దగా ఉన్నది ముఖ్యమో ఇంత పొడుగున్నది నిజంగా దోమేనా అంటే కాదుల్లో పప్పులు అడిగేకుండ్రి మనిషే ఎందుకంటే పదుల సంఖ్యలో రిప్రజెంటేషన్ ఇచ్చిన మీరు చూడండి టైమ్స్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లాగే ఉంటాయి చిన్నగానే దోమతో ఉండడం పెద్దగా ఉంటది తెలుసు గాని కత్తి లెక్క షార్ప్ ఉంటది అనేది అరే మళ్ళా అట్లనే దోమలు కుట్టి చంపుతాయి అంటారు గాని నువ్వు పొడిచేటట్టు ఉన్నావు ఇక సభలో కూడా అంత లొల్లి గట్టిగా నడిచేసరికి జిహెచ్ఎంసీ చరిత్రలో అధికారులు ఇట్లా బయటికి వెళ్లిపోయినరు